అండి, నిన్న మొన్న నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందండి. చాలా మంచి మెసేజ్. అదేంటంటే వీడియో, అది మెసేజ్ ఏంది కాదు, కానీ మంచి మెసేజే ఉంది ఆ వీడియోలో. అది బాగా వైరల్ అవుతున్నట్టున్నది ఆ వీడియో. ఏంటంటే అసలు మానవ సంబంధాల గురించి కానివ్వండి, ఎమోషన్సు వీటి గురించి, వీటికి సంబంధించిన విషయాలు పట్ల నేను ఎక్కువ ఆకర్షితురాలను అవుతూ ఉంటాను. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఎమోషన్స్కు సంబంధించింది. ఈ ఎమోషన్స్ మనుషుల్లోనే కాదు, క్రిమి కీటకాదుల్లో కూడా ఉంటుంది అనేది ఒక మెసేజ్ ఉన్నదన్నమాట దానిలో. అందుకని చెప్తున్నాను. ఒక కందిరీగ గురించిన చిన్న కథ. అది హార్నెట్ అంటారు దాన్ని. ఆ హార్నెట్ ఏం చేస్తుందండి, కందిరీగ మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఈగ. అది కుడుతుంది కూడా, కుడితే అక్కడ నొప్పి పుడుతుంది. సరే, అయితే అది గుంట తీస్తున్నది. ఒక గుంట తీసి బాగా లోతుగా గుంట తీసింది. ఒక చోటకి వెళ్ళింది, కాస్త కొంచెం దూరం వెళ్ళింది. ఒక ఇంత చిన్న రాయి, ఒక గులక రాయి అండి, తెల్ల రాయి, అది పక్కకి తీసేసి తవ్వి దానిలో నుంచి ఒక ఇంకొక కందిరీగా మృతదేహాన్ని తీసింది, బయటికి తీసింది. నిజంగాను అది, ఎందుకంటే అది ఎక్కడ ఆ మృతదేహాన్ని గుంట తవ్వి పెట్టిందో దానికి తెలుసుకోవాలని, వాటి తెలివితేటలు చూడండి, అది తెలుసుకోవాలి గుర్తుకోసం అని ఒక ఇంత చిన్న గులకరాయి అక్కడ పెట్టింది. ఆ గులకరాయి దగ్గరికి వెళ్ళిపోయి అది తీసి దానిలో ఉన్న అక్కడ ఉన్న ఆ మృతదేహం హార్నెట్, ఆ కందిరీగ, చచ్చిపోయిన కందిరీగ శవాన్ని తీసుకొని అలాగే పొట్టకి ఆనించుకుని గట్టిగా పట్టుకుని అలా ఎయిర్ లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి, అట్లా వెళ్ళిపోయి ఎక్కడైతే తన గొయ్యి తవ్విందో ఆ గొయ్యి లోపల జాగ్రత్తగా పెట్టేసి చక్కగా ప్లేస్ చేసేసి దానిలో చక్కగా పెట్టి తనకంతట తనే ఆ గొయ్యిని తీసేసి మట్టి దానిలోంచి పోసిందండి. ఎంత ఆశ్చర్యం వేసిందంటే నాకు. అంటే ఏంటంటే ఆ మృతదేహం ఏంటంటే దాని హస్బెండ్ అన్నమాట, దాని స్పౌజు. మరి ఈ కందిరీగా మగవాడో నాకు తెలీదు, దాని లైఫ్ పార్ట్నర్ అన్నమాట. చచ్చిపోతే పాపం అది ఎంత నిజంగా మనుషులు శోకం కళ్ళ నీళ్ళల్లో కనిపిస్తుంది, మొహంలో కనిపిస్తుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుంది. కానివ్వండి, చూడండి, ఇలాంటివి మనం ఎప్పుడు కూడా జంతువుల్లో మనం తక్కువగా చూస్తూ ఉంటాము, మనం నిశితంగా మనం పరిశీలించలేము అన్నమాట. ఇట్లాంటివి ఇవి కాకపోతే ఏంటంటే మనం నిజంగానే అన్ని జంతువులు అన్ని విషయాలు చూస్తూ ఉంటే ఎక్కడో అక్కడ వాటి గురించి దానికి సంబంధించిన దాని వెనకాల కథ మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మనం ఈ దైనందిక జీవితంలో ఈ రష్గా మనం ఈ చాలా గబగబగబగబ జరిగిపోతున్న ముందుకు పరుగులు తీసే ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో మనం ఇట్లాంటివన్నిటికని సున్నితమైన ఇలాంటివి విషయాలని గమనించడానికి మనకి తీరిక లేదు, టైం లేదు, ఓపిక కూడా లేదు. ఇంకోటి ఏంటంటే అసలు అట్లాంటివి ఉంటాయని కూడాను మనం గమనించాం అన్నమాట. నేను గమనిస్తూ ఉంటాను యాక్చువల్గాను. ఒక పిల్లి కథ కూడా చెబుతాను ఇట్లాగే ఇంకో ఈ వీడియోల్లో, ఈ గ్రూప్లో, ఈ బంచ్లో ఆ పిల్లి కథ కూడా చెప్తాను. అయితేనండి, కందిరీగ నిజం ఆశ్చర్యం వేసింది. అది నిజంగా అది ఎంత శోకంగా ఉంటుందంటే, ఎంత శోకంగా పాపం దాని మనసంతా బరువుతో నిండిపోయిందో. అది అంత కష్టపడి అసలు, అంటే అది ఏంటంటే మామూలుగా డీకంపోజ్ అవ్వకుండా శరీరాలు, మానవ శరీరాలు, మృత శరీరాలు, లేకపోతే ఇవి జంతువులు, గొర్రెలు, బర్రెలు, ఇవన్నీ పూడుస్తాం కదా, అవి వాటికి చూడండి, అవి పూడ్చటాన్ని పూడిస్తేనే గొప్ప మంచి వాసన మంచిగా వస్తుంది అనేది, పూడిస్తేనే అవి చెడ్డ వాసన రావు, వాటికి కరెక్ట్ అయిన విధానం అదే అనేది దానికి అసలు తెలియటం అనేది గొప్ప విషయం. అదే మరి సృష్టి రహస్యం అంటే, అదే భగవంతుడు తెలివితేటలు అన్నిటికీ పెడతాడనమాట. మనం గమనించాము ఎటొచ్చి ఇట్లాంటివి చిన్న చిన్న వీడియోలో, చిన్న చిన్నవి గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప అబ్జర్వర్స్ వాళ్ళు ఇలాంటివి చూసి ఇలాంటివి వాళ్ళ కెమెరాలో బంధించినప్పుడు మనకి అర్థమైపోతుంది అనమాట, ఓహో ఇదే సంగతి, జీవితం అంటే ఇదే సంగతి అనేది. సో కందిరీగా మాత్రం అండి నిజంగాను ఎంతో అద్భుతమైన విషయాన్ని నేను చూశాను. బహుశా మీరు కూడా చూసే ఉంటారేమోనని
నా భావన. లేకపోతే నా ఫేస్బుక్లో అది నేను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయకూడదు దాన్ని, కాబట్టి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను. ఇందిరా ప్రదర్శిని అనే మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటుంది. ఆ ఫేస్బుక్ చూడండి, చూస్తే ఆ వీడియో మీకు అర్థమవుతుంది. సో ఇంకొక మంచి మంచి వీడియోతో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. బై అండి, లవ్ యూ ఆల్, బై.